జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవరం గ్రామ చివరిలో అంగళూరు పోలవరం పునరావాస కాలనీలో అధికారులు నాయకులు కలిసి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. మూడు సంవత్సరాలుగా ఇక్కడ పునరావాస కాలనీకి వీధి లైట్లు లేవు. వాటిని ఏర్పాటు చేసినట్లు వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాసరి రమేష్ కందుల బాబ్జీ చెప్పారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలను తీరుస్తున్న ప్రభుత్వానికి కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఓ 50 కుటుంబాల వారు నివసిస్తున్నారు ఇక్కడ. సరైన వీధి లైట్లు కానీ సరైన రోడ్లు కానీ లేక వీళ్ళు పడుతున్న అవస్థను ఇక్కడ నాయకులు బాబ్జీ గారు వాళ్ళు మా వైఎస్ఆర్సీపీ నాయకుల దృష్టి తీసుకురావడం జరిగింది. దీన్ని మేము వెంటనే మా ఎమ్మెల్యే చెండుబాబు దృష్టి తీసుకెళ్ళగా వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన విధంగానే ఈరోజు వీధి లైట్లను ప్రారంభించడం జరిగింది. అలాగే రోడ్లు కూడా తొందరలోనే పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అవటం చూసి మా వైఎస్ఆర్సీపీ నాయకులు లోకల్ నాయకులు ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి మాకు వెంటనే ఎమ్మెల్యే గారి ద్వారా స్పందించి ఇక్కడ వెంటనే రోడ్లు కానీ లేకపోతే వేళ కరెంటు కానీ తక్షణం ఆయన వాళ్ళ దృష్టికి వెళ్ళగానే వెంటనే స్పందించి మాకు ఈ పనులు వేళ పూర్తి చేసినందుకు నేను వారందరికీ కూడా మా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కూడా మాకు ఇంకా అభివృద్ది కార్యక్రమాలు మా ప్రాంతం నుంచి ఇంకా చాలా మంది ఇటు రావడానికి గవర్నమెంట్ వారు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే మాకు ఇక్కడ మేము వచ్చిన కాడి నుంచి కూడా మాకు ఇక్కడ మా పార్టీ నాయకులు కానీ లేకపోతే గ్రామ పెద్దలు కానీ మా మీద చూపించిన అభిమానం చూస్తే మాకు వెనకాల వచ్చే వాళ్ళందరూ కూడా ఈ అభిమానంతో ఇక్కడ అందరూ చొరవ చూపించున్నారు. మనం అక్కడికి వెళ్తే మనందరూ వాళ్ళ మధ్యలో హ్యాపీగా బతకొచ్చనే ఉద్దేశంతో కూడా అటు నుంచి మొత్తం 42 గ్రామాల గిరిజన నేతల్లో కూడా వాకవరం రావడానికి మొక్కు చూపారంటే